नमस्ते नेनु मीनाक्षी वैट भक्ति टीवी की स्वागत వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రితో పూజించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని చూస్తే చవితి రోజు పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి అందరూ ఒకటిగా ఉంటే కలిగే లాభాలు ఏమిటో చెప్పడానికి ఏర్పడింది అనే సందేశాన్ని ప్రబోధిస్తుంది. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. ఆ ప్రతిమను 21 రకాల పత్రులతో పూజించాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది భాద్రపద చవితి రోజు వినాయకుని పూజించే పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ శక్తివంతమైన ఔషధాలు. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలను హరించేస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రులతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాలను కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం, అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిపి 24 గంటల తర్వాత తమలో ఉన్న ఔషధీయత గుణాలను ఆల్కలైడ్స్ని ఆ జలంలోకి వదులుతాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర పూజ చాలా విశిష్టమైనది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు కూడా ఎంతో విశిష్టమైనవి. ఈ 21 రకాల పత్రి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మాచిపత్రం. మాచిపత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. చేమంతి ఆకులు మాదిరిగానే ఉంటాయి. బృహతీపత్రం. దీనినే ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలుంటాయి. పత్రాలు వంగ ఆకులు రంగులు మాదిరిగా ఉంటాయి. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులు కలిపి ఒకే ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి ఎంతో ఇష్టమైన పత్రాలు. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనదిగా చెప్తారు. దుర్వాపత్రం. దుర్వాపత్రం అంటే గరిక. తెల్లగరిక, నల్లగరిక అని రెండు రకాల గరికలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవట. దత్తూరపత్రం. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్లతో కాయలు వంకాయ రంగు పూలు కలిగి ఉంటాయి. బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాల రేగు పత్రాలుంటాయి. అపామార్గపత్రం. దీనిని తెలుగులో ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉండి ముళ్ళు కలిగి ఉంటాయి. తులసీపత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసీ పత్రాలను దేవతార్చనలలో తరచూ వాడుతూ ఉంటాం. చూతపత్రం. చూతపత్రం అంటే మామిడాకు. ఈ ఆకుకు శుభకార్యాలలో విశిష్టమైన స్థానం ఉంటుంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. కరవీరపత్రం. కరవీరపత్రాన్నే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశేష స్థానం ఉంది. విష్ణుక్రాంతపత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలు పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. దాడిమీ పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అయిన అంబకు దాడిమి పళ్ళ నైవేద్యం ఎంతో ఇష్టం. దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉట్టిపడుతుంది. మరువక పత్రం. దీనినే మరువమని కూడా అంటారు. దీని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతూ ఉండడం ఈ పత్రం యొక్క ప్రత్యేకత. సింధూరవారపత్రం. సింధూరవారపత్రాన్ని వాడుకలో వావిలాకు అని కూడా పిలుస్తారు. జాజిపత్రం. ఇది సన్నజాజి అనే మల్లజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు. గండలీపత్రం. దీనినే లతాదూర్వా అని కూడా పిలుస్తారు. భూమిపైన తీగ మాదిరిగా పాకి కణుపులలో గడ్డి మాదిరిగా పెరుగుతుంది. సమీపత్రం. జమ్మి చెట్టు ఆకులనే సమీపత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేయటం మనందరికీ తెలిసిన విషయమే. అశ్వద్ధపత్రం. రావి ఆకులనే అశ్వద్ధపత్రం అంటారు.
రావి చెట్టుకు పూజలు చేయటం మన సాంప్రదాయం. అర్జున పత్రం మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో ఇది మహా పెద్ద వృక్షాలుగా పెరుగుతుంది. అర్కపత్రం జిల్లేడు ఆకులను అర్కపత్రాలు అంటారు. తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందంటారు. ఈ విధంగా 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండిత వచనం. మరో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.